సినిమా ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఒక ప్రముఖ సింగర్ ఉన్నారు. ఆయన స్టేజ్ ఎక్కి పాడడం స్టార్ట్ చేస్తే ఎంత వారికైనా కానీ లేచి డాన్స్ చేయాలి అనిపిస్తుంది. తనకంటూ ఒక ఫేమ్, తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పనిచేసి అబ్బా ఎంత బాగా పాడుతున్నాడు అని అనిపించుకున్నారు. సాకేత్ కొమండూరి మన తెలుగు పరిశ్రమ శంకర్ మహాదేవన్. సో ఆయన ఈ రోజు ఏం మాట్లాడతారో, ఆయన లైఫ్ హిస్టరీ, ఆయన కెరీర్ ఎలా స్టార్ట్ అయింది అన్ని ఈ రోజు మనం తెలుసుకుందాం. సో హలో అన్న. హాయ్ క్రేజీ న్యూస్ ప్రేక్షకులందరికి నమస్కారం. సో ముందుగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే వరకు మీ పాటతోటి స్టార్ట్ చేస్తే మా ప్రేక్షకులు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ద్వారకా అనే మూవీలో ఒక సూపర్ ఒక సాంగ్, ఐ థ్యాంక్ సాయి కార్తిక్ గారు అండ్ ఆల్సో మూవీ ప్రొడ్యూసర్ ప్రద్యుమ్న గారు. ఐ థ్యాంక్ సాయి కార్తిక్ గారు అండ్ ప్రద్యుమ్న గారు ప్రొడ్యూసర్. ఇట్స్ అ ట్రిక్కీ సాంగ్ అండి, రెహమాన్ గారు రాశారు. హే జంతర్మంతర్ గందరగోళం జరిగే సుందరమా అమ్మ, ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో ఎప్పటికి ఎక్కడమా అమ్మ, జరిగేదంతా చూడాలంటే ఆ పేద ఎప్పుడురా అమ్మ, మా అమ్మమ్మ 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 అమ్మమ్మ, ఎవరికి వారే అర్థం కాని మనిషి పెద్దట్రా అమ్మ, నన్ను నిజమో అసలు తెలియలేదు అంగా అమ్మ, పడుతూ లేసు దేని కొడుక ఉడుకులు పరుగులు మా అమ్మ, మా అమ్మమ్మ 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 అమ్మమ్మ. ఈ పాట ద్వారకా మూవీలో నేను పాడడం జరిగింది. వెరీ హ్యాపీ. హిమన బాడరాజాలు నిజంగా నాకు లేచి డాన్స్ చేయాలి అనిపించింది. ఎస్ మంచి బీట్ ఉంది. యాన్యువల్ డేస్ కి కానీ ఎక్కడన్నా కానీ ఈ సాంగ్ ఇప్పుడు మారి మోగిపోతుంది. సో అసలు మీ బేసిక్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ నేర్చుకోవడం స్టార్ట్ చేశారు ఫస్ట్? బేసిక్ గా పెరిగింది మ్యూజికల్ ఫ్యామిలీ కాబట్టి నాన్నగారి దగ్గరే ఫస్ట్ అలా తెలియకుండానే మ్యూజిక్ లోకి ఎంటర్ అవ్వడం. ఆ తర్వాత ఊరుగంటి లీల్ అవుతుంది అన్న అమ్మమ్మ గారు ఆవిడ దగ్గర కర్ణాటక సంగీతం స్టార్ట్ చేసి గీతా చంద్రశేఖర్ గారి దగ్గర, ఆ తర్వాత మోహన్ కృష్ణ గారి దగ్గర, ప్రస్తుతానికి డాక్టర్ వైఎస్ఆర్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర కర్ణాటక సంగీతం. అండ్ అలానే లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో లైట్ మ్యూజిక్ నేర్చుకుంటాను చిన్నప్పటి నుంచి నాన్నగారి దగ్గర. ఆ తర్వాత రాయల్ స్కూల్ ఆఫ్ లండన్ నుంచి 5 గ్రేడ్స్ ఆఫ్ పియానో అండ్ 3 గ్రేడ్స్ ఆఫ్ థియరీ కంప్లీట్ చేశాను మార్తాండ్ గారి దగ్గర అండ్ థామస్ గారి దగ్గర నేర్చుకున్నాను. అండ్ ఆ తర్వాత ఆడియో ఇంజనీరింగ్ నేను వైజాగ్ వెళ్ళి చేశాను ఆశీర్వాద్ లూక్ గారి దగ్గర. సో మీరు నాన్నగారు ఇంట్లోనే ఉన్నప్పుడు మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటారా, లేదంటే ఇంట్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అసలు? ఇంట్లో బేసిక్ గా నేను, మా నాన్న, మా అమ్మ, మా చెల్లి అందరం కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. అంటే ఒక పేరెంట్స్, పిల్లలు, ఆ భయం అలాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది, చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. మేబీ అదే మా నాకు కానీ చెల్లికి కానీ మా డ్రీమ్స్ మీ మేము పర్స్యూ చేసుకునేటట్టు మమ్మల్ని మోటివేట్ చేసినాం. సో ఇంట్లో చాలా క్యాషువల్గా ఉంటాము, లైఫ్ గురించి మాట్లాడుకుంటాము, లేకపోతే మూవీస్ గురించి, మ్యూజిక్ గురించి ఆడుకుంటూ ఉంటాము. ఏదో చాలా క్యాషువల్గా ఉంటాము. మీరు ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశారు, సో వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర, అతను చిన్న మ్యూజిక్ డైరెక్టరా పెద్ద మ్యూజిక్ డైరెక్టరా అనే పక్కన పెడితే ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఏదో ఒకటి ఉంటుంది నేర్చుకున్నాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ అని నేను భావిస్తాను. వెళ్ళిన ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర, ఒక కిరవాణి సార్ దగ్గర నేను ఎలా అయితే ఉంటాను, ఎంత సిన్సియర్గా అయితే ఉంటాను, ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ చూసినా అంతే సిన్సియర్గా ఉంటాను. ఐ థింక్ అదేనండి. సో ఇప్పుడు మీరు కూడా మ్యూజిక్ డైరెక్టర్, మీ డెబ్యూ మూవీ కన్నూరులో నిరూపణకి వర్క్ చేస్తున్నారు, అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు? లేదండి, క్యాజువల్గా నా షార్ట్ ఫిల్మ్స్ చూశారు యూట్యూబ్లో, తర్వాత ఫేస్బుక్లో ఒకరోజు మెసేజ్ చేసి ప్లానింగ్ ఫర్ షార్ట్ ఒక వీఆర్ ప్లానింగ్ ఫర్ అ ఫిల్మ్, మీతో వర్క్ చేయాలనుకుంటున్నాను, మీ షార్ట్ ఫిల్మ్స్ చూశాను, స్టూడియోకి వచ్చాను. నేను ఇంకా వాళ్ళ స్టూడియోకి వచ్చేంత వరకు కూడా ఇంకో షార్ట్ ఫిల్మ్ అని ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ దిస్ వాజ్ అ ఫీచర్. స్టోరీ చెప్పిన తర్వాత సార్ ఇది ఎంతసేపు మూవీ ఉంటుందంటే 2.5 అవర్స్, అదే ఇది షార్ట్ ఫిల్మ్ కాదు, లేదు సార్ ఫీచర్ ఫిల్మ్. అలా జర్నీ స్టార్ట్ అయింది. డైరెక్టర్ బిగ్స్ ఈస్ ఫ్రమ్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ట్రైన్ అప్పై వచ్చినట్టు. అండ్ ఆ తర్వాత ఇంకా నేను
మూవీ సైన్ చేయడం, తర్వాత అక్కడి నుంచి నందు హీరోయిన్ తేజస్వి అలా ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతుంది. సో బంతు మీరు సింగర్గా మీ ఫస్ట్ డెబ్యూ ఫిలిం అది? యాక్చువల్లీ డెబ్యూ కాదు, బట్ సింగర్గా పేరు తెచ్చిపెట్టిన పాట. దాని ముందు కూడా చాలా పాడాను మూవీస్లో, చిన్న చిన్న మూవీస్లో పాడాను. ఆరుద్ర అనేది నా వాయిస్ చేంజ్ అయ్యాను అంటే చిన్నప్పుడు నేను వెన్ ఐ వాజ్ అ చైల్డ్ చాలా మూవీస్కి పాడాను. నీకు నేను నాకు రంగు బాలు ఇలా ఎన్నో మూవీస్లో పాడాను. కానీ వన్స్ ప్రతి అబ్బాయికి వాయిస్ మారుతుంది, సో ఆ మెయిల్ వాయిస్ వచ్చిన తర్వాత, చైల్డ్ వాయిస్ నుంచి మెయిల్ వాయిస్ వచ్చిన తర్వాత పాడిన ఫస్ట్ మూవీ ఆరుద్ర. అందులో బాలుగారితో పాటు పాడింది, బాలుగారు పల్లెలు పాడితే సత్య మ్యూజిక్ అక్కడి నుంచి అలా స్టార్ట్ అయింది. బంధుకు నాకు మంచి పేరు వచ్చింది, ఆ తర్వాత సెల్ఫీ. సో తెలంగాణ బెట్లెస్ సాంగ్ గోరెడ్డి వెంకన్న గారు దాన్ని రాశారు, సో అది మీకు రావడం ఎలా అనిపించింది, మీరు పాడడం ఎలా? అంటే ఇట్ జస్ట్ హ్యాపెండ్ అండి. నాకంటే ముందు చాలా మంది సింగర్స్ ట్రై చేశారు. ఏదో ఒక టీవీ షోలో శివరాత్రి రోజు ప్రోగ్రామ్ లో నేను మహాప్రాణ దీపం పాడినప్పుడు ఆ డైరెక్టర్ బాబీ లక్ష్మణ్ నన్ను చూడడం, కార్తిక్ కొడగంట్ల హూజ్ ఆల్సో అని ఎల్ఎంఏ చూడడం, తనకి చెప్పడం, యా సాకెట్ నా పర్సన్ నా ఫ్రెండ్ అన్న, అలా సాంగ్ పంపించడం, నేను విని పాడడం, తర్వాత గోరెడ్డి వెంకన్న గారు ఈ అబ్బాయి వాయిస్కి బాగుంది అలా ఫైనల్ పాడడం. ఇది నాకోసం ఒక 2-3 లైన్స్ పాట. కూసిన పుణ్యమి వెన్నెలమైన తెలంగాణమేనా, ఆసిక చిరుతల వెలుగొందిన గత వైభవాలకోనా, పదగతులు వాడి స్వరచతులమేని ఉప్పొంగి మురిసే ఉల్లముల బాణి. స్టేజ్ షోస్ చేస్తారు, రికార్డింగ్ షోస్ చేస్తారు, సో దేంతో ఎక్కువ కంఫర్టబుల్ ఫీల్ అవుతారు? రెండిటికి రెండు నా కంఫర్టబుల్ చూడవచ్చు. రికార్డింగ్ అయినా స్టేజ్ అయినా రెండు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి రెండింటికి కంఫర్టబుల్. నాకు ఒకటే, స్టేజ్ షోస్ చేసేటప్పుడు సౌండ్ సిస్టమ్ బాగుండాలి, రికార్డింగ్ పాడేటప్పుడు హెడ్ ఫోన్స్లో ఏదైతే అవుట్పుట్ మనకి ఇస్తుందో అది కంఫర్టబుల్. సో అది బాగాలేని ఏ రికార్డింగ్ అయినా నాకు నచ్చదు, బాగాలేని ఏ స్టేజ్. సో లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ మీరు ఉన్నారు, అండ్ గీతా మాధురి, శ్రీకృష్ణ, కృష్ణ చైతన్య అన్నయ్య, సో ఎంతో మంది అందులో ఉన్నారు, మీకు వాళ్ళకి కాంపిటీషన్ ఎలా ఉంటుంది? ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకృష్ణ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ స్టూడెంట్, విజయవాడలో పుట్టి పెరిగింది, బట్ మన అకాడమీ అంటే చాలా ఇష్టం. గీతా మాధురి, కారుణ్య, హేమచంద్ర, కృష్ణ చైతన్య, దీపు, రణవి, ఇర్ఫాన్, మొహమ్మద్ ఇర్ఫాన్, వీళ్ళందరూ మనసు. కాంపిటీషన్ అంటే ఎప్పుడూ మేము ఫీల్ అవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ మన అకాడమీలోని ఈ పిల్లలే కాకుండా, ఈ స్టూడెంట్సే కాకుండా బయట శ్రీకృష్ణన్న, మాళవిక, మేము కూడా ఎప్పుడు ఏ కాంపిటీషన్లా ఫీల్ అవ్వాలి. ఎప్పుడైతే మనం కాంపిటేటివ్ స్పిరిట్తో ఉండాలి, కానీ కాంపిటీషన్ వాళ్ళకన్నా బాగా నేను పాడాలి అని ఎప్పుడైతే అనుకుంటా అక్కడ మన డెడ్లైన్. ఆ విషయం చిన్నప్పటి నుంచి రామాచారి గారు కాబట్టి నేను ఇప్పటికీ చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. నేను ఒక పాట పాడాను అంటే నాకంటే ఎక్కువ నా ఫ్రెండ్స్ హ్యాపీ, వాళ్ళు ఒక పాట పాడారు వాళ్ళకంటే మాది ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది, కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది అందులో అందరిలో, కానీ కాంపిటీషన్. సో నాన్నగారు మ్యూజిక్ సైడ్ ఉన్నారు కాబట్టి మీకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందా, లేదు అంటే మీకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏనా? మేబీ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే పుట్టి పెరిగిన దగ్గర నుంచి అసలు నాకు ఊహ తెలియనప్పటి నుంచి ఇంట్లో మ్యూజికే ఉంది కాబట్టి అలా అలా తెలియకుండానే ఇంట్రెస్ట్ పెరిగి ఉండొచ్చు. బట్ ఎప్పుడు ఏ రోజు నన్ను ఎవరు ఫోర్స్ చేయాలి, చదువుకుంటావా, మ్యూజిక్ చేస్తావా, ఏంటి అన్నది క్లియర్గా అడిగారు. నేను కూడా క్లియర్గా చెప్పాను, ఐ వాంట్ టు బికమ్ ఎ సింగర్ అండ్ మ్యూజిక్ అడ్జస్ట్మెంట్. దేర్ వాజ్ నో ఫోర్స్. ఇప్పటికీ కూడా మా ఇంట్లో ఎవరు ఏం చేయాలనుకుంటే అది చేసే ఫీల్గా ఉంటుంది, ప్రొవైడెడ్ ఇది తప్పు ఇది కరెక్ట్ అని గైడ్ చేస్తారు, ఆ తర్వాత తీస్తాను. మీరు ఇన్స్పైర్ అయ్యింది ఎవరిని చూసి? ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఆబ్వియస్లీ మా నాన్న, చిన్నప్పటి నుంచి డాడీనే చూసి పాడడం కానీ మ్యూజిక్ చేయడం కానీ
నా సింగింగ్ లో కావచ్చు, నా మ్యూజిక్ లో కావచ్చు, మా నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ అండ్ శంకర్ మాధవన్ సింగింగ్ లో, నా కంపోజింగ్ లో హిరవాణి సార్కి శంకర్ సాంగ్ లాగే ఇన్ఫ్లుయెన్స్. సో మీరు సూపర్ సింగర్ ఎయిట్ లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు నాటన్ కి సాంగ్ పాడారు, సో అది చూసి కిరణాని గారు మీది కొంచెం శంకర్ మాధవన్ గారి గొంతులా ఉంది అన్నారు. సో ఎందుకు అంటే ఆయన గొంతులాగా అవ్వాలని అట్లా ప్రాక్టీస్ చేశారా లేదంటే? అది బేసిక్ గా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫేవరెట్ హీరోయిన్ సో నిత్యా మీనన్ మీ ఫేవరెట్ హీరోయిన్ కాబట్టి నువ్వు కళ్ళు ఇలా పెట్టి మాట్లాడుతుంది ఎందుకు? నువ్వు నిత్యా మీనన్ లాగా అయిపోవాలని ఏ రోజు అనుకోకుండా తన్ని చూసి చూసి తన్ని అడ్మైర్ చేసి చేసి కొన్ని కొన్ని క్వాలిటీస్ అలా మనకు తెలియకుండానే మనలోకి వచ్చేస్తాయి, దాన్ని అడ్మిరేషన్. సో అలానే ఏ రోజు నేను ఒక శంకర్ మాధవన్ వాయిస్ ఇమిటేట్ చేయాలను తను లాగే పాడాలను అనుకోలేదు. కాకపోతే చిన్నప్పటి నుంచి తన పాటలు ఎక్కువ వినడం వల్ల ఆ ఇన్ఫ్లుయెన్స్ పడి ఆ స్టైల్ వచ్చింది. కానీ తన వాయిస్కి నా వాయిస్కి చాలా తేడా, శంకర్ మాధవన్ గారు నేను ఎక్కడ వాయిస్లు, కాకపోతే స్టైల్ అనేది ఉంటుంది కదా, ఆ ప్రొనన్సియేషన్ ఆ స్టైల్ అవన్నీ నాకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వచ్చినవి. సరే మీరు ఎప్పుడు హమ్ చేసుకుంటూ ఉండే పాట? అలా అని ఏం లేదండి, బేసిక్గా శంకర్ మాధవన్ గారు అన్ని ఇష్టం. ఇక్కడ తక్కువని అడగంగానే గుర్తొచ్చిన పాట ఇప్పటికిప్పుడు అంటే చంద్రుల్లో గుండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా, చుక్కల్లో గుండే జిగేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా, గువల సాగే తోవంతా నావరా తూగే నీ వింటా, ఏమంట నువ్వెళ్ళే దారే మారిందా, నీ వల్లే తీరే మారి ఏరై పారిందేమో నేనంతా, చంద్రులో గుండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. నిజంగా బాగుంది. అండ్ మీరు కిరణాని గారితో పాడారు, తమన్ గారు మ్యూజిక్ డైరెక్షన్ లోనే వర్క్ చేశారు, సో వై నాట్ విత్ అదర్స్? ఓన్లీ కిరణాని గారి దగ్గర, తమన్ గారి దగ్గర ఎందుకు? కిరణాని గారి దగ్గర పాడాను, తమన్ గారి దగ్గర పాడాను, కళ్యాణి బాలిక్ గారి దగ్గర పాడాను, ఆర్పి పట్నాయక్ గారి దగ్గర పాడాను, మణి శర్మ గారి దగ్గర పాడాను, ఆల్మోస్ట్ ఆల్ ది మ్యూజిక్ డైరెక్టర్ దేవిస్ ప్రసాద్ గారి దగ్గర దగ్గర పాడలేదు. అది ఆపర్చునిటీ మిస్ అయింది, నాకు కాల్ వచ్చినప్పుడు నేను, బట్ ఐ వర్క్ విత్ ఆల్మోస్ట్ ఆల్ ది మ్యూజిక్ సో కానీ ఎక్కువ వీళ్ళిద్దరికి వర్క్ చేశాను. అమ్మన్ గారికి ఒక 30 మూవీస్ వర్క్ చేశాను, తర్వాత ఇరవాణి గారికి దాదాపు బద్రీనాథ్ గంగోత్రి తర్వాత మళ్ళీ బద్రీనాథ్కి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడి వరకు వర్క్ చేశాను. ఇరవాణి గారు ఈజ్ లైక్ వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్స్ హూఈస్ ఎంకరేజింగ్ మీ. అండ్ అది కాదు, సాయికార్తిక్ గారికి రీసెంట్గా 10 పాటలు పాడారు. సో కిరణాని గారి దగ్గర కానీ లేదంటే మణి శర్మ గారి దగ్గర కానీ ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ గారు మీరు వర్క్ చేశారు, సో ఎవరి దగ్గర మీరు ఎక్కువ కంఫర్టబుల్ ఫీల్? డెఫినెట్లీ కిరణాని సార్ అండ్ సాయి కార్తిక్ అన్న, హీ మేక్స్ అస్ కంఫర్టబుల్. మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి తన మ్యూజిక్ డైరెక్టర్ అప్పటి ముందు నుంచి పరిచయం. కార్తిక్ అన్న అంటున్నాడంటే హ్యాపీగా, అసలు మా నాకు ఎంత కంఫర్ట్ జోన్ ఇస్తారంటే వీళ్ళిద్దరు. ఇరవాణి సార్ బీయింగ్ వన్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ సీనియర్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్, ఆయన మా జనరేషన్ అందరితో కలిసి ఓకే ఇప్పుడు నీ గొంతు బాగాలేదా పర్లేదు సాయంత్రం పాడతాం లేకపోతే రేపు పాడతాం అన్న ఫ్రీడమ్ కూడా మాకు ఇచ్చి చాలామంది ఆయన లెవెల్కి ఎవరినైనా పాడతారు. లైక్ చెన్నై నుంచి పెద్ద పెద్ద సినిమాస్, బాలీవుడ్ నుంచి పెద్ద పెద్ద సినిమాస్ ఎవరైనా పాడతారు. కానీ ఆయన ఎంత పర్టిక్యులర్ అంటే ఇక్కడ ఉన్న సింగర్స్ని యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయాలి. మీరు బాహుబలి యాల్బమ్ చూస్తే అందులో హిరవాణి సార్, కార్తిక్ తప్ప మిగతా వాళ్ళందరూ ఇక్కడ సింగర్స్ అండ్ అట్లీస్ట్ ఒక 5-6 కొత్త సింగర్స్ని ఒక బాహుబలి లాంటి
ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో కొత్త సింగర్స్తో వెళ్ళడం ఇట్స్ నాట్ ఈజీ. చాలామంది ఆల్బమ్ గురించి ఆలోచిస్తారు అండ్ ఇట్స్ నాట్ ఈజీ బికాజ్ ఇట్ ఈస్ కీరవాణి గారు ఆయన మాత్రమే చేయగలరు. సో అంత కంఫర్ట్ జోన్ ఇస్తాను, అంత ఎంకరేజ్ చేస్తాను, చాలా హ్యాపీగా పాడేసుకుంటాను. నేనైతే చాలా కంఫర్టబుల్గా పాడతాను. కీరవాణి సార్ యాక్చువల్లీ అడుగుతారు అందరు నేను ఉండాలా లేదా నువ్వు పాడేస్తాను. ఎందుకంటే కొంతమంది అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే నర్వస్, నాకు మాత్రం కిరాణి సార్ ఉంటేనే ఇంకా కంఫర్టబుల్గా సార్ మీరు ఉండి టేక్ చేయండి. ఆయన ఉండి టేక్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ నేర్చుకోవడానికి ఇది ఇలా పాడు అని చెప్తారు. సబ్జెక్ట్ ఆల్వేస్ ఆల్ ది టైమ్ లెర్నింగ్ సెషన్. సో అప్పటికి కానీ ఇప్పటికి కానీ టాలెంట్ ని ఎక్స్పోజ్ చేసుకోవడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో వాటిని కరెంట్ గా యూటిలైజ్ చేసుకుంటున్నారని మీరు అంటారా? కొంతమంది యూటిలైజ్ చేసుకుంటున్నారు, కొంతమంది యూటిలైజ్ చేసుకుంటున్నారు. యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే పర్ణిక ఒక వీడియో లాంచ్ చేసింది యూట్యూబ్ లో, చాలా ఫేమస్ అయింది. ఐగిరి 4 డేస్ లో 1 లక్ష వ్యూస్. పర్ణికని ఎప్పటి నుంచో మేము అందరం అడుగుతున్నాం ఎందుకు వై డోంట్ యూ డూ అ వీడియో సింగిల్. ఆగి ఆగి తను షీ కేమ్ అవుట్ విత్ అ బ్యాంక్. దట్స్ కాల్డ్ ఎస్ పర్ఫెక్ట్ యూటిలైజేషన్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ సోషల్ మీడియా ఈ ఆపర్చునిటీస్ కానీ ఎక్స్పోజర్ కానీ. అలానే రాహుల్, అనుదీప్, లిప్సిక, పృథ్వీ, దినకర్, ఎంతోమంది మా సింగర్స్ ఫెటర్నిటీలో ఎంతోమంది కమింగ్ అప్ విత్ ఇండిపెండెంట్ వాళ్ళు కవర్స్ కానీ సింగిల్స్ కానీ చేస్తూ యూట్యూబ్స్లో పెడుతున్నారు. అవి కూడా చాలా అలా చేయొచ్చు. లేదా మామూలుగా ఒక పాట రికార్డ్ చేసి ఫోన్లోనే ఒక వీడియోలా చేసి ఫేస్బుక్లో పెట్టి షేర్ చేయొచ్చు. అది కాకుండా ఎంతసేపు ఫేస్బుక్లో మెసేజ్లు, చాట్లు, వాట్సాప్లు చేస్తూ ఉంటే నథింగ్ బట్ టైం. అది ఉండాలి కానీ దట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ రోజుకు ఒక కాన్సెప్ట్ మ్యాక్సిమం. అంతకు మించి ఉంటే నాకైతే నచ్చదు. బట్ అది యూటిలైజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎలా అయినా యూటిలైజ్ చేసుకుంటారు. ఆ ఎంతు ఆ జీల్ వాళ్ళలో రెండు ఉన్నాయి. ఈ జనరేషన్లో రెండు ఉన్నాయి. మేము యూటిలైజ్ చేసుకుంటాం, కొంతమంది యూటిలైజ్ చేసుకుంటాం. మాకంటే బాగా పాడేవాళ్ళు, మాకంటే అద్భుతమైన టాలెంట్, మాకంటే అద్భుతమైన వాయిస్ ఉన్న వాళ్ళు ఈరోజు చాలామంది పైకి రాకపోవడానికి కారణం. అంటే అట్లీస్ట్ మా కాంపిటేటివ్ లీగ్లో రాకపోవడానికి. మీరు ఒక సాంగ్ చేశారు, మీరు యూట్యూబ్ లో పెట్టారు, అందులో మీరు యాక్ట్ కూడా చేశారు. సో అంటే మీకు యాక్టింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉందా? సమస్య లేదు, కాకపోతే నా వీడియోస్ నేనే యాక్ట్ చేస్తాను. ఐ జస్ట్ వాంట్ టు షో మై ఫేస్ అండ్ మై వీడియోస్ మై సాంగ్. సినిమాలు రావచ్చు పోవచ్చు, బట్ హీరోస్ అయితే లేదు. ఒక్కసారి మా కోసం మీరు యాక్ట్ చేసి మీరు పాడిన సాంగ్ ఉన్నాయి. ఆల్ ఆఫ్ మీ కాకుండా, ఆల్ ఆఫ్ మీ ఈజ్ అన్ ఇంగ్లీష్ సాంగ్. అది కాకుండా కెన్ ఐ సింగ్ హిందీ సాంగ్ లైక్ ఇర్ఫాన్, మొహమ్మద్ ఇర్ఫాన్ బాలీవుడ్ లో ఇప్పుడు వన్ ఆఫ్ ది లీడ్ సింగర్స్. తను పాడిన ఒక పాటని నేను కవర్ చేస్తాను. चाहता है कितना तुम्हें खुद मगर नहीं जान सका. इस दर्द दिल की सिफारिश अब कर दे कोई यहाँ, गिर जाने से वो बारिश जो भिगा दे पूरी तरह. వెరీ నైస్, వెరీ నైస్. మీరు సూపర్ సింగర్ 8 లో మెంటర్ గా ఉన్నారు. సో మీరు ప్రాక్టీస్ సెషన్స్ లో ఉన్నప్పుడు ఏదైనా ఒక మెమరబుల్ ఇన్సిడెంట్? యాక్చువల్లీ సూపర్ సింగర్ 8 లో ప్రతిరోజు దట్ వాస్ మెమరబుల్ ఇన్సిడెంట్. ఎందుకంటే ఆ టీమ్ కావచ్చు, నా టీమ్ సపోర్టింగ్ సింగర్ మాళవిక, నా టీమ్, అలానే పక్కన రమ్య,
అందరూ నా ఫ్రెండ్స్. సో ప్రాక్టీస్ చేసే టైంలో ప్రాక్టీస్ చేసి మిగతాప్పుడు మామూలుగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో సూపర్ సింగర్లో ఎవ్రీడే మాకు చాలా ఫన్నీగా జరిగేది. హ్యాపీగా రిహార్సల్ టైంలో రిహార్సల్ చేసుకొని లంచ్ అందరం కలిసి చేసేవాళ్ళం. మ్యూజిషియన్స్ అందరూ కూడా బాగా పరిచేస్తారు. తబ్లా సురేష్ గారు, రాకేష్, అరవింద్, తాట శ్రీనివాస్ రెడ్డి గారు, సంతోష్, మొత్తం టీం మొత్తం బాగా పరిచయం ఉన్నవాళ్ళే. సో అలా హ్యాపీగా బేసిగా సన్నీ అందరూ అలా హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. బాగా గుర్తున్న ఇన్సిడెంట్ ఏంటంటే, ఒకరోజు రిహార్సల్ అయిపోయిన తర్వాత అనురాగ్, అనిరుద్ధ్, నిఖిత, సమీర వీళ్ళు నలుగురు, నిఖిత సమీర యాక్చువల్లీ వేరే టీమ్స్, కాకపోతే వాళ్ళకి ఏదో చిన్న డౌట్స్ ఉంటే డ్యూయట్స్ అనమాట, అనురాగ్తో డౌట్స్ ఉంటే మేము చాలా లేట్ నైట్ వరకు ప్రాక్టీస్ చేశాం. ఆ తర్వాత సమీర వాళ్ళ అమ్మ, నిఖిత గారు, నిఖిత వాళ్ళ అమ్మగారు, వీళ్ళందరూ కూడా మేమందరం కలిపి మిడ్ నైట్ దోశ తిన్నాను. సో అదొకటి బాగా మెమరబుల్. అండ్ ఆ తర్వాత మా సూపర్ సింగర్ మొత్తం అయిపోయాక అనురాగ్ ఇంకా నేను కలిపి విట్రోడ పాకి దానికి అందరూ పార్టిసిపెంట్స్ వచ్చారు. సో పార్టీ అంటే ఎలా ఉంటుంది, మంచి డిన్నర్ చేసి అక్కడ నుంచి ఫుల్ ఎంజాయ్ చేసి బాగా ఎంజాయ్ చేసాం. బేసిక్గా సూపర్ సింగర్ కంటెస్టెంట్స్తోనే కాకుండా వాళ్ళ పేరెంట్స్తో కూడా మంచి అటాచ్మెంట్ పెరిగిపోయింది, బికాస్ వి ఆల్ వర్క్ టుగెదర్. మై సిస్టర్ సాహితీ కొమండూరి, తనతో మీకున్న రిలేషన్షిప్ అటాచ్మెంట్ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, చాలా మందికి తెలుసు. అందరూ నాకంటే ముందే వాళ్ళే ఆన్సర్ ఇస్తారు, స్క్రిప్ట్ కూడా తెలుసు వాళ్ళకి. సో చెల్లి ఈజ్ మై లైఫ్ అంటే, సో చెల్లికి నాకు ఉన్న అటాచ్మెంట్ అంటే ఇంకంతే. అది పుట్టింది నా కోసమే, దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అని నేను ట్రీట్ చేస్తాను. అండ్ ఎవరికి ఏం సీక్రెట్స్ ఉన్నా మా ఇద్దరు మధ్యలో, సో నేను మా అమ్మ వాళ్ళ దగ్గర అయినా ఒక్క పాయింట్ అయినా జనరల్గా మేము ఏం దాచాం, మా ఇంట్లో వాళ్ళు చిన్న పాయింట్ అయినా దాచుతానేమో కానీ చెల్లి దగ్గర నేను దాచాను, చెల్లి కూడా ఇంట్లో వాళ్ళ దగ్గర దాచుతున్నాము, నా దగ్గర దాచాను. అండ్ ఇప్పటివరకు మేము ఒకసారి కూడా కొట్టుకోలేదు, తన బయటకి నేను టాటూ వేయించుకున్నాను తన పేరు. సో నీకు ఏదైనా రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారా, లైక్ ఇది చెయ్యాలి ఇది చెయ్యొద్దు? అంటే రెస్ట్రిక్షన్ ఒకటే ఒకటి, సరిగ్గా ఉండు, టైంకి ప్రాక్టీస్ చేయి, ప్రాక్టీస్ చేయకపోతే చంపే బాగుంది, ఒకరిగా ఉండదు. ఇది తప్ప మొత్తం పెద్ద రిస్ట్రిక్షన్స్ అవసరం లేదు, రిస్ట్రిక్షన్స్ బికాస్ షీ షుడ్ నో. మీరు అమ్మకు చెయ్యా నాన్నకు చెయ్యా? అదేం లేదండి, బేసిక్గా అమ్మ కూచియా నాన్న కూచియా అన్నం కన్నా నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా పెరిగింది మా బాబాయ్లు పిండుల దగ్గర, అత్తల దగ్గర, అంటే వాళ్ళ కూచి అనొచ్చు, మీరు మా వాళ్ళ దగ్గరే ఎక్కువ పెరిగాను. తర్వాత ఇంట్లో అందరితో క్లోజ్గానే ఉంటాను, మా అమ్మ మా నాన్న ఇద్దరు తాను, అలానే చెల్లికి కూడా, చెల్లి మాత్రం అన్న కూచి అని. సో అమ్మ కూర్చి నాన్న కూర్చొని లేదు, ఇద్దరు ఈక్వలే. సాకేత్ కొమాండూరి పెళ్ళప్పుడు సరే మీ క్రేజీ ఈ ఛానల్ వాళ్ళు మంచి పిల్లలు ఇప్పటి నుంచి అదే పనులు తింటాం మీకోసం. సో బిఫోర్ ఎండింగ్ ది షో ఐ హావ్ ఎ రాపిడ్ ఫైర్ ఫర్ యూ. సో నేను టక్క టక్క అడిగేస్తాను, చక్క చక్క ఒక నిమిషం కూడా ఆలోచించకూడదు. ఓకే, ఫేవరెట్ హీరో? అండర్‌రేటెడ్ పవన్. ఫేవరెట్ హీరోయిన్? అమన్నా. Favorite is Venice. Shipping or driving? Driving. Sleeping or outing? Outing. Favorite movie? Not one, many. Favorite color? Black. Favorite food? Home food. Night shows or morning shows? Night shows. Love marriage, arranged marriage? Love and arranged. Love చేసి వాళ్ళకి చెప్పి ఒప్పించుకొని తెలియజేస్తాను, లేదా ఇంకో ఫ్రెష్ లవ్ చేస్తాను. మన క్రేజీ ఈ ఛానల్ వాళ్ళందరికీ, ఛానల్కి అండ్ అందులో మెంబర్స్ అందరికీ కూకి కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ, మీ ఛానల్ సూపర్ డూపర్ హిట్ ఛానల్, పెద్ద ఛానల్గా ఇంకా ఇక ముందు వన్ ఆఫ్ ది టాప్ లీగ్లోకి వెళ్ళాలని మా స్ఫూర్తిగా కోరుకుంటూ, ఊరికే చిలక
వేచింటారు కడవరకు కురిసే చినుక ఎలువడా వేద వరకు చెలివై సఖివై నిండు హృదయాల కథను విను బ్రతుకే బరువై రెండు విరహాల కబురు విను కాటుకళ్ళతో కటువేశాడెప్పుడో కాలం చైతే మన్నేసి పోయిప్పుడు ఉరికే చిలక వేచి ఉంటాను కడవరకు కురిసే చినుక ఎల్లువైనారి ఎదవరకు. అబ్బా పాడుతూ ఉంటే వినాలనే ఉంది. ఈరోజుతో ఏం చేయాలి అనిపించట్లేదు, బట్ ప్లస్ టైం అయిపోయింది, ఏం చేయాలి తప్పదు. సో ఇదండి ఈరోజు సాకేత్ మాటలు. ఎంత బాగా ఎంత బాగా పాడారు కదా. సో సాకేత్ ముగించాము అండ్ వచ్చే వారం ఇంకొక వస్తాం, మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు దిస్ ఇస్ సుమా సైనింగ్ ఆఫ్.